Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Rondavela Pantomidlo, Prajal Andaru Guda Telugu Desam Partini, Samadhi Chesser, Eros and Nimmagadda Ochi, Samadhi Loninchi, Savani DC, Batikin Chalani, Papan Chala Tapatre Bartunadu, Eros and Telskal Sindhi. ప్రజల అందరూ కూడా జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు గాని సుపరిపాలన గాని కోవిడ్ టైంలో ఆయన తీసుకున్న నిర్ణయాలతో దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా చేశారు కాబట్టి ఆయన సుపరిపాలన ముందుకు నడవాలి అంటే గ్రామాల్లో సర్పంచులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండాలని చెప్పి నిర్ణయం చేసుకోవడం జరిగింది కాబట్టి మీరు రాబోయే కాలంలో చూడండి సర్పంచులు మెజారిటీ వైఎస్ఆర్సీపీ వస్తుంది దీన్ని ఏదో చేయాలి అని చెప్పి నిమ్మగడ్డ ప్రయత్నిస్తున్నాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి తెలుసు ఆయన ఇంకా తెలుగుదేశం పార్టీని లేపలేనని అలాగే ఆయన కొడుకు లోకేష్ ఆ పార్టీని లేపలేడని తెలిసి ఈరోజు నిమ్మగడ్డ మీద ఆ బాధ్యత పెట్టారు కాబట్టి ఇలాంటి తలతిక్క పనులు చేస్తున్నారు నాకు తెలిసి ఇంత అసమర్థ ఎలక్షన్ కమిషనర్ ఎక్కడా నేను చూడలేదు వినలేదు అలాగే ఒక పార్టీకి వన్ సైడ్ గా కార్యకర్తగా పనిచేసిన ఎలక్షన్ కమిషనర్ ని కూడా నేను ఎక్కడా చూడలేదు నాకు తెలిసి మార్చి 31st తర్వాత ఆయన టీడీపీలో చేరతాడో ఏమో గాని మార్చి 31st తర్వాత ఒక కుక్క కూడా ఆయన్ని మతించదు ఆయన చేసిన ఈ పనులకని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే తమ గ్రామాలు అభివృద్ధి చేసుకోవడానికి ప్రభుత్వ పారితోషికాలు అలాగే ప్రభుత్వ పథకాలు కంటిన్యూగా అవ్వాలని ఒక మంచి ఉద్దేశంతోనే యునానిమస్ కి మేమందరం కూడా ఒప్పుకున్నామని నిన్న గుంటూరులో ఎలక్షన్ కమిషనర్ పోయి అబ్జర్వర్స్ తో మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది సో ఈ రోజు అక్కడ దౌర్జన్యం లేకుండా యునానిమస్ అయిందని తెలిసిన తర్వాత దానికి తల ఎక్కడ పెట్టుకుంటాడు నిమ్మగడ్డ అని నేను అడుగుతున్నాను కాబట్టి ప్రతి దానికి ఏదో ఒకటి ఆపాదించి ఈరోజు అఫీషియల్స్ ని భయభ్రాంతులు చేయాలనుకుంటే మాత్రం భవిష్యత్తులో ప్రజల దగ్గర ఆయన ఖచ్చితంగా బుద్ధి చెప్పించుకునే రోజు వస్తుందని కూడా చెప్తున్నాను ఎందుకంటే ఈరోజు అఫీషియల్స్ కి పెద్దలు చెప్పినట్టుగా ఎవరికి కూడా వాళ్ళు ఫేవర్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏదైతే ఎలక్షన్స్ రూల్స్ ఉన్నాయో రూల్స్ కి కట్టుబడి వాళ్ళు ప్రశాంతంగా ఎన్నికలు జరిపిస్తే చాలు వైఎస్ఆర్సీపీ బంపర్ మెజార్టీతో గెలుస్తుందని చెప్తూ ఇంకొకసారి నిమ్మగడ్డ అఫీషియల్స్ ని బెదిరించాలన్నా లేదా యునానిమస్ లైన్ పక్కన పెట్టేశామని తప్పుడు సమాచారాన్ని ఇచ్చి మిగతా సెకండ్ థర్డ్ ఫేజ్ ఫోర్త్ ఫేజ్ ని భయభ్రాంతులు చేయాలంటే మాత్రం ఎవరు భయపడాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు